हाय फ्रेंड्स, वेलकम बैक टू हेवन्ली थिंग्स। रेसिपी वच्चेसी బెల్లం గవ్వల స్వీట్ చూపిస్తున్నానండి। దేనికోసం ఒక కప్పు మైదా తీసుకున్నానండి। సేమ్ కప్పుతో హాఫ్ కప్పు బెల్లం తురుము తీసుకోవాలండి। మైదా పిండిని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి। వేడి చేసిన నెయ్యిని 2 స్పూన్స్ వేసుకుంటున్నానండి। నెయ్యి సాల్ట్ పిండిలో కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలండి। ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోవాలండి। కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలండి। ఒక 20 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి। పిండి అంతా నాని సాఫ్ట్గా అవుతుంది। ట్వంటీ మినిట్స్ అయిపోయిందండి। ఇప్పుడు గవ్వలు చేసేసుకుందాం। పిండి చాలా సాఫ్ట్గా స్మూత్గా అయిందండి। నేనైతే ఫోర్క్ మీద చేసేస్తున్నానండి। మీ దగ్గర గవ్వలు చేసుకునేది ఉంటే దాని మీద చేసేయచ్చు। గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి। ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గవ్వలను ఫ్రై చేసుకోవాలండి। ఫ్రై అయినాయండి। ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం టిష్యూ పేపర్ వేసుకుని। మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి। అలా చేసినట్లయితే నేను ప్రతిరోజు పెట్టే వీడియోలన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తాయండి, మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు। నేను ముందు అప్లోడ్ చేసిన వీడియోలు కూడా మీరు చూడాలంటే ప్లేలిస్ట్లో ఉంటాయండి, తప్పకుండా చూడండి। ఫ్రై చేయడం అయిపోయిందండి। ఇప్పుడు పాకంలో వేసేసుకుందాం గవ్వల్ని। స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని హాఫ్ కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలండి। కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి। వాటర్ ఎక్కువ వేసేయకూడదండి, జస్ట్ బెల్లం తడవడానికి మాత్రమే కొద్దిగా వేయాలి। తీగపాకంలో వస్తే సరిపోతుందండి। పాకం రెడీ అయిపోయిందండి. ఈ గవ్వలు తీసుకెళ్ళి పాకంలో వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఒకసారి మొత్తం గరిటెతో కలిపేసుకోవాలండి పాకం అంతా గవ్వలకు పట్టేట్టు. గవ్వలన్నిటికీ పాకం సమానంగా పట్టేటట్టు 2 నిమిషాలకు ఒకసారి గరిటెతో కలుపుకోవాలండి. చూడండి పాకం అంతా ఆరిపోయి గవ్వలన్నిటికీ పట్టుకున్నది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోయినాయండి. మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.